Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక ఎన్నికల్ని వైసీపీ ఎందుకు వద్దంటోంది? టీడీపీ ఎందుకు సై అంటోంది? అద్భుతమైన ఈ విశ్లేషణ చూడండి. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలని వైసీపీ ఎందుకు పట్టుబడుతోంది? గత ఏడాది ఎన్నికల తర్వాత నేతల వలసలతో నానాటికి దిగజారడమే గాని క్షేత్రస్థాయిలో ఇంకా పుంజుకొని టీడీపీ ఎందుకు తొడగొడుతోంది? 2018 లోనే జరగాల్సిన ఎన్నికల్ని తన హయాంలో జరపడానికి సాహసించని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు పట్టుబడుతున్నారు? 10 అంకెల్లోనే కరోనా కేసులు ఉన్న సమయంలో మార్చి నెలలో హఠాత్తుగా వాయిదా వేసిన ఎన్నికల్ని వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న తరుణంలో అది కూడా కరోనా సెకండ్ వేవ్ మొదలైందని ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న వేళ నిమ్మగడ్డ ఎందుకు సమరానికి సై అంటున్నారు? వీటన్నిటి వెనుక ఉన్న కారణం ఒకటే, రాజకీయ ఎత్తులు పై ఎత్తులు. ముందుగా వైసీపీ విషయం చూద్దాం. చంద్రబాబు వాయిదా వేసుకుంటూ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈ ఏడాది మొదట్లోనే వైఎస్ జగన్ సమాయత్తమయ్యారు. స్థానిక ఎన్నికలతో ముడిపడి ఉన్న కేంద్ర నిధుల్ని రాబట్టుకోవాలంటే మార్చి నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందుకే ప్రభుత్వం హడావిడిగా దీనికి సిద్ధమైంది. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత చాలా వరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి కూడా. స్థానిక పోరు రసోత్తరంగా మారిన తరుణంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కనీసం ప్రభుత్వానికి మాట మాత్రమేనా చెప్పకుండా ఎన్నికలను వాయిదా వేశారు. జగన్ సర్కారు వర్సెస్ ఎలక్షన్ కమిషనర్ వివాదానికి అంకురార్పణ జరిగింది కూడా దీనివల్లే. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని కుదించడం, తద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి పోవడం, ఆ తర్వాత ఆయన కోర్టు మెట్లెక్కి మరీ తిరిగి తన పదవిని చేపట్టడం తెలిసిన విషయాలే. రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ ఒక కులానికి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బహిరంగ విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్ నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించకూడదన్న దృఢ నిర్ణయానికి వచ్చేశారు. ఈ కారణంగానే ఎన్నికల నిర్వహణకు ఇటీవల నిమ్మగడ్డ చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేవలం 10 లోపు కరోనా కేసులు ఉన్న సమయంలో వాయిదా వేసిన ఎన్నికల్ని ఇప్పుడు రోజుకు 3-4 వేల కేసులు నమోదవుతున్న తరుణంలో ఎలా నిర్వహిస్తారని ఆ పార్టీ ఎలక్షన్ కమిషన్ నిలదీస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం నిమ్మగడ్డ నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ కు వైసీపీ గైర్హాజరై తన ఉద్దేశాన్ని తేటతెల్లం చేసింది. మొదట్లో ఎన్నికల నిర్వహణకు పట్టుబడిన వైసీపీ ఇప్పుడు ఎన్నికలు ఎందుకు వద్దంటోంది? విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఆ పార్టీకి ప్రజాబలం సన్నగిల్లిందా? వాస్తవానికి గత మార్చి నుంచి ఇప్పటి వరకు జగన్ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన అధిక స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ ఆ పార్టీ ఎన్నికలు వద్దనడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగడానికి వీల్లేదన్నది ఆ పార్టీ పంతంగా ఉంది. నిమ్మగడ్డ పదవీకాలం వచ్చే ఏడాది మార్చి నెలాఖరుతో ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో వైసీపీ ఉంది. మరో కారణం ఏమిటంటే, జగన్ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో సంక్షేమ పథకాలను వరుసపెట్టి అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వం జరిపిన సర్వేలో వెల్లడైంది. దీంతో పాటు మరికొన్ని పథకాలు అమలు చేసి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలన్నది జగన్ ప్లాన్. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంచిపెట్టాలని అనుకున్నారు. అయితే న్యాయపరమైన చిక్కులు ఉండడంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీ పలు పర్యాయాలు వాయిదా పడింది. న్యాయపరమైన అడ్డంకులు అధిగమించి పట్టాల పంపిణీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఎన్నికలు ఏకపక్షం అవుతాయని వైసీపీ ఆశిస్తోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ భావించినా అది కూడా న్యాయపరమైన చిక్కులతో సాధ్యం కాలేదు. దీనికి తోడు మరికొంతకాలం ఆగితే సంక్షేమ పథకాల 2వ విడత నిధులు ప్రజల అకౌంట్లోకి వెళతాయి. అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాలు 2వ విడత ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళితే ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందని జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంచాల్సి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ఇప్పటికే ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. రాష్ట్ర స్థాయిలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కి పెంచుతూ ఇప్పటికే ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వం తాజాగా జిల్లాల వారీగా ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలన్నీ జిల్లా విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, అవసరమైన మౌలిక సదుపాయాల గుర్తింపు,
అందుబాటులో ఉన్న వనరులు భవనాల గుర్తింపుపై అధ్యయనాలు జరిపి నివేదికలు సమర్పిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం జిల్లా విభజన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజు కొత్త జిల్లాల ఆవిర్భావం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత కనీసం 6 మాసాలకు గాని కొత్త జిల్లాల్లో పరిపాలన వస్తువులు పూర్తిగా అందుబాటులోకి రావు. స్థానిక ఎన్నికల నిర్వహణలో జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ గిరియలు కూడా ఒక భాగం. జిల్లాల విభజన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు జెడ్పీటీసీలకు జెడ్పీ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు. దీంతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అప్పటికి ఎన్నికల కమిషన్ పట్టుబట్టి ఎన్నికల నిర్వహణ వైపు మొగ్గు చూపితే ప్రభుత్వం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. జిల్లాల విభజన జరుగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసే వీలుంది. పక్క రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికే జిల్లాల విభజన పూర్తయింది. చిన్న జిల్లాల కారణంగా పరిపాలన గాడిన పడింది. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విస్తీర్ణం జనాభా కూడా చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో పాలనా వికేంద్రీకరణకు జిల్లాల విభజన అత్యవసరం. ఇప్పటికే మొదలైన ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఎన్నికల నిర్వహణ అంటే కోర్టులు కూడా ఒప్పుకోకపోవచ్చు. అంటే ఏప్రిల్ మే నెలలోపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నమాట. ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయం కూడా అదే. అప్పటికి నిమ్మగడ్డ ఈ పదవిలో ఉండరన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రెండు వేల 2018లోనూ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమని ఆదేశించినా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. గత మార్చిలో ఎన్నికలు ప్రకటించిన తర్వాత కూడా టీడీపీ అదే పరిస్థితిలో ఉంది. చాలా చోట్ల ఆ పార్టీకి అభ్యర్థులే దొరకలేదు కూడా. ఆ తర్వాత ఈ 6 నెలల్లో టీడీపీ అంతగా పుంజుకున్నది కూడా ఏమీ లేదు. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు అడపాదడపా ఇక్కడికి వచ్చి వెళుతున్నారే గాని రాష్ట్రంలో ఉండి పార్టీని గాడిన పెట్టిన దాఖలాలు లేవు. ఇక నాయకులు కూడా అధినేత బాటలోనే ఎళ్లక పరిమితమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నిర్వేదంలో మునిగిపోయిన పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి ఇటీవల చంద్రబాబు పార్లమెంటరీ కమిటీలను ప్రకటించారు. అయితే ఆ ప్రయత్నం కూడా బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. ఎక్కడికెక్కడ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలకు పట్టుబట్టడం వెనుక రెండే కారణాలు ఉన్నాయని అంటున్నారు. నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న సమయంలో ఎన్నికలు జరిగితే ఎంతో కొంత సానుకూలత ఉంటుందని ఆశించడం ఒకటి. రెండోది, ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ, సంక్షేమ పథకాల నగదు బదిలీ 2 విడత జరగకముందే ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వ వ్యతిరేకత కొంత మేరకైనా తమకు ఉపకరిస్తుందని ఆయన భావిస్తుండవచ్చు. వీటన్నింటినీ మించి జగన్ సర్కారు వర్సెస్ నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వంపై పైచేయి సాధించాలంటే ఆయన హయాంలోనే ఎన్నికలు జరిగి తీరాలన్న పంతంతో టీడీపీ ఉంది. సరే, పార్టీల ఉద్దేశాలు వ్యూహాలు ఎలా ఉన్నా ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్కు ఉన్న సానుకూలత ఏమిటి, ప్రతికూలత ఏమిటి, ఈ విషయాలు ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు ఎన్నికల నిర్వహణకు మద్దతు పలికాయి. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన మాత్రమే హోరాహోరీగా పోరాడి ప్రజల నుంచి ఓట్లు పొందాయి. బీజేపీ, కాంగ్రెస్ నామమాత్రంగా మిగిలాయి. ఇక వామపక్షాలు ఏదో ఒక పార్టీతో పొత్తు తప్పని పరిస్థితిలో ఉన్నాయి. నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశంలో టీడీపీ ఎన్నికల వైపు మొగ్గు చూపితే జనసేన తటస్థ వైఖరి అవలంబించింది. వైసీపీ గైర్హాజరవడం ద్వారా ఎన్నికలకు విముక్త వ్యక్తం చేసింది. ఈ విధంగా ఎన్నికల్లో ఓట్లు సాధించే 3 ప్రధాన పార్టీలు 3 వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఇక పెద్దగా ఓట్లు సాధించలేని పార్టీల అభిప్రాయాలతో ముందుకు వెళ్లడం ఎన్నికల కమిషన్కు సాధ్యం కాని పని. అధికార పార్టీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించడంతో కమిషన్ కూడా ఏకపక్షంగా ముందుకెళ్లే అవకాశం లేదు. కొన్ని వర్గాలు పేర్కొంటున్నట్లుగా కేంద్ర బలగాలను బరిలో దింపి స్థానిక ఎన్నికలు చేపట్టే పరిస్థితి ఏపీలో లేదు. బలవంతపు ఎన్నికలకు వెళితే జరిగే ఘర్షణలు, ఉద్రిక్తతలకు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనికి కమిషన్ సాహసించదు. రాజకీయంగా చూసినా ఆంధ్రప్రదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జగన్కు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకునే పరిస్థితి ఇప్పుడైతే లేదు. రాజ్యసభలో వైసీపీ అవసరం బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలను పంపి బలవంతపు ఎన్నికలు నిర్వహించండి కేంద్రం సూచించే అవకాశాలు ఎంతమాత్రం ఉండవని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏప్రిల్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అది కూడా ఉద్రిక్తతల నడుమ జరిగిన ఏకగ్రీవాలు అన్నింటినీ రద్దు చేసి తిరిగి మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే అవకాశం ఉందని నిపుణులు తమ విశ్లేషణను వెల్లడిస్తున్నారు.